అమ్మగారు జ్యూసు. హాయ్ లవ్లీ, ఎక్కడి నుంచి? ఇంట్లో స్విమ్మింగ్ పూల్ నుంచి. అబ్బా, ఆ నీళ్ళు ఎంత లక్కివి. ఏమంటున్నాయి? మేం కావాలా, జాకీ కావాలా అంటున్నాయి. ఏం చేస్తున్నావు? క్యూస్టిక్ చేత్తో పట్టుకుని ఎర్రబంతికి గురి చూస్తున్నాను. రమ్మంటావా రాత్రికి? అందా కావాలా? షట్ అప్. ఈ రాత్రి ప్రోగ్రామ్ గురించి మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చెయ్యి. ఏయ్, వన్ స్మాల్ కిస్ యార్. సెల్ ఫోన్ ముద్దులు చాలా కాస్ట్లీ యార్. ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ అయినా బాయ్ బాయ్. హాయ్ అంజనా. ఆశ ఉండగా నాకు లైన్ కలిపావేంటి? జస్ట్ ఫర్ చేంజ్. చేంజా? ఫోన్ లోంచి ఎలా ఇవ్వను? అయినా వాట్ ఇస్ దిస్ హైటెక్ బెగింగ్? మీలాంటి హైటెక్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ముష్టి ఎత్తుకోక ఏం చేస్తాం తల్లి. నీ బాయ్ ఫ్రెండ్ విజయ్ గాడు ఏ అమ్మాయితో చెక్కలు కొడుతున్నాడో వెతికి పెట్టుకో. రాత్రి ప్రోగ్రామ్ కన్ఫర్మ్. ఓకే ఓకే బాయ్. హాయ్ అంజనా. హాయ్ విజయ్. ఫర్గాట్ టుడే? ఓ యా, టుడేస్ లవర్స్ డే. నో, అసలు ఈ ప్రపంచంలో ఉన్న లవర్స్ అంతా ఉట్టి ఫుల్స్ అంజనా. ఏడాదికి ఒకసారి లవ్ చేసుకోవటం ఏంటి? లెట్ అస్ మేక్ లవ్ ఎవరీ డే అండ్ నైట్. ఓకే ఓకే, సారీ సారీ సారీ. అయితే ఒక నాని గారి చెప్తే చాలు కదా. ఓకే డార్లింగ్. ఓకే రా, బాయ్, సీ యూ.
ఇవాళ లవర్స్ డే రా, లవర్స్ డే తెలుసు బాయా. అవు మళ్ళా మస్తుగా చెప్పిండు బాయ్, ఈ దినం ఎవరైనా ఎవరినైనా లవ్ చేయచ్చు, అందుకే గివీని చేస్తున్నా బాయ్. వీడు మంచి పాయింట్ చెప్పాడు రా, ఎవరైనా ఎవరినైనా లవ్ చేసుకోవచ్చు. నాకు మంచి లవర్ కావాలి, ఒక మంచి లవర్. వెతకండి వెతకండి రా. యు ఆర్ హీరో జాకీ. ఈ రోజు నా లవర్ నోడించి నన్ను గెలుచుకో. రియల్లీ? Yes, just for change. Vijay, నీ లవర్ నా లవర్ కి లైన్ వస్తుంది, మరి జయిస్తావా ఓడిపోతావా? Wait and see. Ready? 1, 2, 3. చేస్తాం.
ఆశ. జాకీ గెలిస్తే నువ్వు పెట్టించుకునేదానివి కదా, నువ్వు గెలిస్తే దీనికి ముద్దు పెట్టేవాడివి కదా. యువర్ బ్యాడ్ లక్, దిస్ ఇస్ అవర్ లక్కీ ఛాన్స్. మాకు కూడా ఉందా లక్కీ ఛాన్స్? ఇలాంటి బ్యూటీ కోసం ఎలాంటి ఫైట్ కైనా రెడీ. చూడు బ్రదర్, ఈ గేమ్ ఓన్లీ మా ఫ్రెండ్స్ మధ్యే, దట్స్ ఆల్. అయితే నేను మీ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే శత్రువుని అనుకోండి. నీ అబ్బాయి ఎంట్ర కోసం థ్యాంక్ యూ, ఒప్పుకున్నామన్నమాట. డార్లింగ్ రెడీగా ఉండు, గెలుస్తున్నాను. విజయ్, ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి వాళ్ళని విడివి. నేనున్నాను కదా, డోంట్ వరీ. సీ అండ్ ఎంజాయ్. సేమ్ బాస్, నా చేతిలో ఓడిపోయిన దగ్గర నువ్వు ఓడిపోతావా? వెరీ షూర్. కమ్ ఆన్ బాస్, లే కొట్ లే 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 భయ్యా, కొట్టు కొట్టు లే. అదే అదే అదే. హే కమ్ ఆన్ బాస్, లే భయ్యా, కొట్టు భయ్యా, కొట్టు 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 కొట్టు. అదే 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 అదే. అరే జాకీ, మళ్ళీ ఓడిపోతావా? ఆ కమ్ ఆన్. Hey, mister, come on! I like you, man! Take me! Jump us around, Indu! Hey! Hey! Jump us around! Hey! Vavarna! Faster! Vavarna! Vavarna! Jackie! అన్నకే చింతపండు అయింది, నీకు పులుసు గారిపోద్ది. సరిపోలే బై, చలో. జాకీ కూల్ డౌన్ రా, కూల్ డౌన్. ఏంట్రా మరీ అంత మోషన్? ఓకే, ఈ రోజుకి చాలా బాబు, నేను వెళ్తున్నా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి, బాయ్. ఓకేనా? నువ్వు జాగ్రత్త, నువ్వు కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. పదా అంజనా, పదా. వీళ్ళతో తనులు తినడు మోంటో కదూ, ఇక వీళ్ళ పని ఫినిష్, వాడదలడు. వీళ్ళు సామాన్యులు కాదులే. నేను సామాన్యుని కాదు, రా చూపిస్తా. జాకీ నవ్వాడు.
మనందరం విషయం ఎక్కడితో మర్చిపోవాలి. సారీ, నా వల్ల కాదు. అంటే నేను అక్కడే మర్చిపోయాను.
పాపిస్తుదాన్ని, దేవుడు ప్రసాదం కూడా మిమ్మల్ని తిన్నవడం లేదు. నువ్వు మరీ నోయ్, నాకు షుగర్ ఉంది, దానికి నువ్వేం చేస్తావు? చూడు, ముద్దులు కూడా తీయగా ఉంటాయని రాత్రికి దూరం కామాకే. చిల్లిపి వేళ పడలేదు, శుక్రవారం పూట ఏమిటి చిల్లిపితను మళ్ళీ ఇంకోసారి. ఏమిటా చిలిపి చూపు? నాగుపావు లాంటి నీ నడుం చూస్తూ ఉంటే నాకు మన తొలి రాత్రి గుర్తొస్తుందో. చాలే ఊరుకోండి. లక్ష్మి బట్లారత్నమ్మ గారు, ఆరేసిన కాడికి చాలు గాని, నువ్వు త్వరగా కిందకి రా. లక్ష్మి, ఇవి నేను ఆరేస్తాను కానీ సార్కి బూట్లు తొడగాలంట, నువ్వు వెళ్ళమ్మా. అదేటో నమ్మగారు, సార్కి బూట్లు నేను తొడిగితేనే తొడిగించుకున్నట్టు ఉంటుంది. తొడిగొత్తా నమ్మగారు. కొంచెం లేట్ అయినా జాగ్రత్తగా తొడిగిరా అమ్మా. దేఖో 2000 జమానా ఆ గయా, దేఖో 2000 జమానా ఆ గయా, మిల్కే జీనే కా బహానా ఆ గయా, బచ్ కే రహనా హా దీవానా హూ మై. దేఖో 2000 జమానా ఆ గయా, దేఖో 2000 జమానా ఆ గయా, మిల్కే జీనే కా బహానా ఆ గయా, బచ్ కే రహనా దీవానా హూ మై. బూట్లు నువ్వు తిడిగితేనే మజాయే. నా అమ్మగుడికి ఇలా మజా చేద్దామంటే ఆడికి బూట్లే లేవు కదండి. అవును, వాడు 10 రోజులుగా ఊర్లో లేడు కదా, నువ్వు ఒక్కటివి ఎలా ఉండగలుగుతున్నావు? పక్కింట్లో మా బావ ఉన్నాడు కదండి, అయినా మా రాజులు, మా గురించి మీకెందుకండి. మమ్మీ నేను అడిగిన 1000 రూపీస్ ఎక్కడ పెట్టావు మమ్మీ? ఎదురుగా కనిపిస్తుంటే అలా వెతుక్కుంటావేమిటి? సరిగ్గా చూసుకో. అబ్బా, కళ్ళ ముందు అంత అద్భుతంగా కనిపిస్తుంటే వెతుక్కుంటావేమిటి? సరిగ్గా చూసుకో. డాడీ మీరైనా చెప్పండి డాడీ, నా కాలేజీకి టైం అవుతుంది. ఎదురుగా అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే వెతుక్కుంటావేంటమ్మా, తీసుకో. నా పేరు టైసన్ కాదు, రాబిన్సన్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏదో ఓ సన్ను స్వీట్ బాయ్. సాయంత్రం సాయంత్రం బాయ్. సీన్ ఏంట్రా, కూతురు నుంచి తల్లికి మారింది? ఫోటో కోసం ట్రై చేశా, నెగటివే పడింది. టైం పాస్ పాకెట్ ఫుల్. మమ్మీ బాయ్, డాడీ బాయ్. బాయ్, గుడ్ లక్. దీవానా హూ మై. దేఖో 2000 జమానా ఆ గయా. రతి రతి వస్తున్నానమ్మా. ఏటమ్మా? ఇంకా మమ్మీ డాడీ లేవలేదా? లేదమ్మా, వచ్చేసరికి తెల్లారగట్ట 3 అయ్యింది, కాఫీ ఇచ్చి లేపుదామని వెళ్తున్నాను. సరే నేను ఇస్తా గానీ నా రూమ్ లో బుక్స్ ఉంటాయి, వెళ్ళి పట్రా. అట్టగేనమ్మా. గుడ్ మార్నింగ్. కమాన్.
హాయ్ బేబీ. గుడ్ మార్నింగ్ బేబీ. రాత్రి క్లబ్ లో ఏమైందో తెలుసా? 4 జోకర్లు పడ్డాయి. ఏసీటీసీ లైఫ్ లేకపోవడం వల్ల 100,000 రూపాయలు పోయాయి. మీకంటే నేనే నయమండి, రాత్రి 30,000 కొట్టుకొచ్చాను. రియల్లీ? శబాష్, కీప్ ఇట్ అప్. రెగ్యులర్ గా తాగే మందు కాకుండా వేరే మందు తీసుకొచ్చాడు బాయ్. దాంతో నాకు తల పట్టేసింది అనుకోండి, లేకపోతే ఇంకో గంట ఉంటేనా 60,000 తీసుకొచ్చేదాన్ని. ఐ నో, ఐ నో యువర్ కెపాసిటీ. అవును, రేస్ గుర్రాన్ని చూసిరమ్మన్నాను, గుర్తుందా? గుర్తులేకే, గుర్రాన్ని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకోవాలి. నాకు తెలుసండి, నా చేత్తోనే ఉలవలు కూడా పెట్టొచ్చా. ఏంటి అంటున్నా? మన పాలసీ ఈట్ ర్యాగింగ్, స్లీప్ ర్యాగింగ్, డ్రింక్ ఆల్లే కోకా కోలా. జో చాహే హో జాయ్ కోకా కోలా ఎంజాయ్. మనం భారతీయులం, మీరు భారత స్త్రీలు, పోజులు కొట్టకూడదమ్మా. ఓకే, చదువు అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు పాప? నేనా అండి, పెళ్లి చేసుకుని చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లిని అవుదాం అనుకుంటున్నానండి. నేను ఆ పిల్లలకి తండ్రిని అవుతా. ఎవరు రాడు, మేము వీళ్ళకి అన్నయ్యలు అవుతామా? టేక్ ఇట్ ఈజీ రా. ఒరేయ్, ఈ ఊరో సిగరెట్ నో అంటుందరా? ఏమ్మా అంటించాలా? ఇది తాగితే దగ్గొస్తుంది, నాకు చార్మినార్ అలవాటు. అమ్మో, నువ్వు దేశముదురువు తల్లు. తల్లి అనద్దు, నేనంత దూరం వెళ్ళను, నేను పిల్స్ వాడతాను. ఏమి ఇచ్చిందిరా బాబు స్ట్రోక్? పాప, పిల్స్ అంటే ఏంటి చెప్పమ్మా. నాకు తెలీదు. ఓ యగశ్చత్ర కాలేజ్కి. పిల్స్ అంటే మీ రోగానికి మందురా? బుద్ధుడు ఉస్సెన్సాగ నుండి ఎక్కడికి వచ్చాడంటరా? అక్కడ కంపెహ. రేయ్, మన ఫిగర్ సార్, రేయ్ దా దా. అయ్యో డాలి, అమ్మాయి రొట్టె పప్పు సుతే, నేను అప్పుడే చెప్పాను కదా. వావ్, హాయ్ విజయ్, యూఆర్ లుకింగ్ సో స్మార్ట్. నువ్వేంటే నా లవ్వర్ని పొగిడేది? అంజనా, టేక్ ఇట్ ఈజీ, దిస్ ఇస్ ఫ్రెండ్షిప్. బట్ దిస్ ఇస్ లవ్ షిప్. అయితే దీనికన్నా బిగ్గర్ షిప్ కెళ్తాం. వాట్ ఈస్ దట్? టైటానిక్ యార్. But today evening I am too tight, you know. ఏంటి నీకు కూడా టైటా? నో, అదేం లేదు. ఈవినింగ్ వీళ్ళ అక్క బావ కెనడానికి వస్తున్నారు అందుకని. See you, bye, I love you. Bye. Okay darling, bye. టైటా టైటా. రారా, కార్ తీసుకొచ్చి పదండ్రా. ఎక్కడ తెచ్చింది ఇదే? ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడే సినిమా అయిపోయిందా? చంపుతున్నావు కదరా నువ్వు నన్ను. అంజనా, నేను మా డాడీని ఎయిర్పోర్ట్ నుంచి. డాడీ మీరా? ఫ్లైట్ వచ్చేసిందా? డాడీ ఒక్కోసారి వెండి ప్లీజ్. డాడీ డాడీ డాడీ. లేదురా, ఫ్లైట్ లేట్ అంట, రేపు ఉదయం వస్తుంది. మమ్మీ నేను క్లబ్ లో ఫోన్ చేసి వస్తాం, మా కోసం చూడకుండా నువ్వు తినేసి పడుకో. ఓకే? అది కాదు డాడీ, అంత తొందర. నీ సంగతి కిచెన్ లో చూస్తాను.
14 అంటే ప్రేమికుల రోజు. విజయ్, ఇదంతా నీ పని అన్నమాట. చెప్తా చెప్తా, చంపుతున్నావు కదరా నా లవరు. నీ నోట్లో నా ఆమ్లెట్. ఏం బాబు, నీకు తెలిసిపోయిందా మాకే రావట్లేదని? హలో అంజనా, మీ మమ్మీ డాడీ కూడా రావట్లేదని తెలుసు. అయితే ఏంటి, ఇప్పుడు వస్తావా? వచ్చేసా. సర్లే, నాకు భయమేంటి? భయం లేదా? నేనెవరనుకుంటున్నావు? గొంతు మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేను అనుకుంటున్నావు విజయ్ బాబు. యు ఫూల్, లెటర్ చూసావా? ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్, గుర్తుందా? నాకేం గుర్తులేదు. గుర్తు రాకపోతే చచ్చిపోతావు. చంపేస్తా. ఇంకొద్ది నిమిషాల్లో చచ్చిపోతున్నావు. నమ్మకపోతే కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూడు. ఈ రత్తి ఎక్కడ చచ్చిందో ఏమిటో? ఇదేమిటండి, ఇల్లంతా గందరగోళంగా ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు. అమ్మా బేబీ, అంజనా ఎక్కడ? బేబీ, అంజనా బేబీ. అమ్మా అంజు, బేబీ 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 అంజనా. అమ్మా బేబీ బేబీ బేబీ. ఏంటండి వాడు వసన? అమ్మా బేబీ, బేబీ. తోమ వెలుగుతుంది, రత్తి కూడా కనపడటం లేదు. నాకేదో భయంగా ఉందండి. బేబీ అండి. హలో హలో
ఈ లాన్లో పొడిచి లోపల ఉరేశారు సార్. ఎవరో బాగా కోపం పగా ఉన్నవాళ్ళు చేశారు. అంత శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే ఎవరూ లేరంటున్నారు సార్. అక్కడ కత్తి ఏమైనా దొరికిందా? కత్తేమీ దొరకలేదు సార్, ఈ పేపర్ మాత్రం దొరికింది. ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు. అంజనా డార్లింగ్, ఇట్టు చూడరా. ఏయ్ అంజనా, ఇటు ఇటు డార్లింగ్, అరే ఇటు. విజయ్, కాలేజ్ డే అండ్ నైట్ ఉంటే ఎంత బాగుండేది. ఈ సాయంత్రం కూడా ఆదివారం రాత్రి అయితే భలే ఉంటుంది కదా. ఏం బాగుండదు, అదొక ఆదివారం రాత్రికి. మీ అమ్మాయిలతో ఒకటే ప్రాబ్లం, స్త్రీ స్వాతంత్రం అంటారు, ఆడామాగ సమానం అంటారు. ఎంజాయ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మేమే ఎంజాయ్ చేస్తున్నట్టు తెగ ఫీల్ అవుతారు. ఏ, మీరు మాత్రం ఎంజాయ్ చేయరా? చూడు, 8 గంటలకు నేను ఫోన్ చేస్తా. మీ మమ్మీ డాడీ ఇంట్లో ఉంటే నువ్వు వచ్చే, లేదా నేనే వచ్చేస్తా. ఆశతో, ప్రేమతో, ఇంకా చాలా వాటితో నీకోసం ఎదురు చూస్తున్నా నీ విజయ్. బాయ్. విజయ్, అంజనా నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మరి నా బాధ ఎవరికి చెప్పుకోను. రే, ఏంట్రా ఇది, మా కోసమన్నా లేరా? ఎన్ని రోజులు ఇలా ఉంటావురా? అంజనాని మర్చిపోమని చెప్పడం లేదు, మేము మర్చిపోలేము, కానీ ఎంతకాలం ఇలా ఉంటావు చెప్పు. రే, షీ వాజ్ ఎ ఫాస్ట్ గర్ల్, నౌ షీ ఈజ్ ఫాస్ట్ గర్ల్, చావులో కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోయిందిరా. లేరా, ప్లీజ్ లేరా, లే, బాధపడకరా. లేదురా, నేనేం బాధపడలేదు, నేనేం యాడుట్లా, జస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద సీన్. నువ్వు ఎంజాయ్ చేస్తుంది సమాధుల్ని, మే రమ్మంటుంది జీవితంలో. మనిషి నాకు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను. షీ వాజ్ ఎ డ్రీమ్, దట్స్ ఆల్. ఎస్, దట్స్ ఆల్ ఫర్ మీ. లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చూడాలి చూడాలి అనుకున్నాను, చూశాను, కానీ ఎక్స్పీరియన్స్ నా వల్ల కావటం లేదురా. ఫోన్ చేస్తే అంజన ఉండదు, ఇంటికి వెళ్తే అంజన ఫోన్ చేయదు, కాలేజీకి వెళ్తే అంజన రాదు. ఎక్కడా అంజన, ఏమైంది చెప్పు. అంజన లేదు, చచ్చిపోయింది. నో, అంజన చావలా, చంపబడింది. దట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇట్ వాస్ సో డిఫరెన్స్. అంజన ఎవడో లవ్ చేసి చంపలా, వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్ళి చంపలా, ఎవరు రేప్ చేసి చంపలేదురా. ఎవరో కావాలని కసిగా కసిగా పొడిచి పొడిచి ఇంకా కసిరిగా ఊరే చంపాడురా. వై వై, ఎందుకు చంపాడురా? నాంజన ఎందుకు చంపాడురా చెప్పు. ఎవరు Oh
నాకు? ఆశ అన్ని విషయాలు మన ఇద్దరిది ఒకే టేస్టే. అన్ని విషయాలు అంటే? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒక్కడే చేసుకుందాం. అలాగే చేసుకుందాం. యో సిల్లీ. ఆశ జీవితాంతం మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. అంతేకాదు, నువ్వెప్పుడైనా కోపం వచ్చినతో మాట్లాడడం మానేసావనుకో, చచ్చిపోయి దెయ్యం అయ్యేసి నీతో ఫ్రెండ్షిప్ చేస్తా. ఫ్రెండ్షిప్ చేస్తా, ఫ్రెండ్షిప్ చేస్తా, ఫ్రెండ్షిప్ చేస్తా, ఫ్రెండ్షిప్ చేస్తా, ఫ్రెండ్షిప్ చేస్తా, ఫ్రెండ్షిప్ చేస్తా. నేను అంజనా గురించి ఆలోచిస్తున్నాను. అంజనా ఇప్పుడు స్వర్గంలో ఉంది. నిన్ను కూడా తీసుకెళ్తాగా రా. వస్తున్నాను డాడీ. ఆశ ఏమైంది, మా అలారిచావు? ఏదో బ్యాడ్ కదా డాడీ. అలాగా, చూడు, ఆంజనేయ దండకం చదువుకుంటూ కళ్ళు మూసుకుని పడుకు, హాయిగా నిద్రపడుతుంది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ డాడ్. ఏంటి, నేను బ్యాడ్ కలా నిన్ను? బ్యాడ్ బాయ్. మరి నువ్వు? ఐఎమ్ ఎ గుడ్ గర్ల్. ఏ, గుడ్ గర్ల్కి గులాబీ పువ్వు ప్రెజెంట్ చేస్తే బ్యాడ్ గర్ల్కి బంగారు గోల్స్ ప్రెజెంట్ చేస్తారు. ఎందుకు? ఎందుకబ్బా? చెప్తా. తెలుసుకుంటావా? మీ మగాళ్ళంతా ఇంతే ఒట్టి ఫూల్స్. ఎందుకో? డ్రెస్ ప్రెజెంట్ చేస్తారు, నలిగిపోకముందే విప్పేయమంటారు. ఏ ఫూల్, నలిగిపోవాల్సింది డ్రెస్ కాదు. ఏ జాకీ, నో. ఓకే, టైం చాలా అయింది, వస్తాను. గుడ్ బాయ్. బ్యాడ్ బాయ్. బాయ్. ఇది డాడీకి, ఇది నాకు, ఇది మమ్మీకి. వా డాడీ, మీల్స్ రెడీ, రండి. కమాండ్ డాడ్ అంటున్నారా? మమ్మీ ఆమ్లెట్ రెడీయా? ఏంద్రా ఆడావిడి, కూర్చోండి డాడీ, అంతా రెడీ. మమ్మీ త్వరగా, నేను నల్ల కలుస్తుంటున్నాను డాడీ. ఏందే నీ సోదా? అట్నే, పది నిమిషాల్లో ఆడుంటా. ప్లీజ్ భోంచేసి వెళ్ళండి డాడీ, ప్లీజ్. ఇప్పుడు భోజనం ఏంద్రా? మమ్మీ తొందరగా రా మమ్మీ. రే, నాకు అవతల అసెంబ్లీ ఉందరయ్యా. ఇప్పుడు మీ అయ్యా అసెంబ్లీకి వెళ్ళి తాళం తీసి పర్సనల్ ఫైల్ మీద సంతకం పెట్టాలా? మమ్మీ డాడీ భోంచేద్దాం డాడీ. ఏంద్రా దాన్ని ఊరుకో, మరి నా ఫైలు మంత్రి అన్నాక ఎన్ని సంతకాలు ఎట్టాలో దీనికేం తెలుసురా డాడీ? 5 minutes డాడీ, ప్లీజ్ భోంచేసేలండి డాడీ. 5 minutes లో 100 ఫైల్ మీద సంతకాలు పెట్టొచ్చురా? కానీ ఈయన ఒకే ఫైల్ మీద 100 సంతకాలు పెడుతున్నాడు రా. మమ్మీ మమ్మీ చూస్తా చూస్తా ఫైల్ సంగతి. ఏందే నువ్వు చెప్తే అదేనా ఊరుకునేది? ఊరుకొక ఏం చేస్తుంది ఏమిటి?
ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఈసారి ఎలక్షన్ లో వీణ్ణి నా కొడుకుని మంత్రి చేస్తా. నువ్వేరా మంత్రి? నువ్వేరా మంత్రి? అట్నా అయితే తండ్రికి కొడుక్కి ఎడుతున్నావన్న మాట చూడవు. నీ ఛాలెంజ్ కి ఇదే నా ఛాలెంజ్. ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చెయ్యనే చెయ్యను, నా పైలు నిలబెడతా. డాడీ డాడీ ఏ విషయం? డాడీ గో చెకుంట పెట్టుకొని మా పొలంలో పనిచేసే పనికి మన ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చెయ్యనే చెయ్యను, నా పైలు నిలబెడతా. డాడీ డాడీ ఏ విషయం? డాడీ గో చెకుంట పెట్టుకొని మా పొలంలో పనిచేసే పనికి మన ఎవరో ఎవరో ఎవరది? నా డ్రెస్ ఏమైంది? అగు అది నా చెప్తి ఎవరో అడుగు. రే అగు అగు సమయానికి మీ నాన్నగారు ఊళ్ళో లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా బతుకులు చింతపల్లి అడవుల్లో చింతపండైపోయేది. ఇంతకీ మీ మీద మదరట్నం చేసిన వ్యక్తి ఎలా ఉంటాడో కొంచెం చెప్పగలరా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశులను మిక్సీలేసి రుబ్బి పిండి చేసి ఆ పిండిని బొమ్మ చేస్తే ఎలా ఉంటాడు? అలా ఉంటాడు. పొద్దుటి నుంచి చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పాలి? బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ ఫుల్ కోట్, చేతిలో హుక్కుతో బ్లాక్ గ్లౌజెస్ తొడుక్కుని, బ్లాక్ క్యాప్ తో బ్లాక్ ముసుగేసుకుని చూడటానికి అది భయంకరంగా యమకంకరలా ఉన్నాడు. ఓకే, ఇంకేమన్నా చెప్పాలా? ఓకే, మీరేం భయపడకండి. మీరు చెప్పిన వివరాలను బట్టి ఆ వ్యక్తిని త్వరలో పట్టుకు తీరుతాం. మీకు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను. డోంట్ వరీ, వస్తాను. కమాన్. బాయ్ జాకీ. బాయ్. వస్తా, మళ్ళీ వస్తా.
మమ్మీ. బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ ఫుల్ కోట్, చేతిలో హుక్కుతో బ్లాక్ గ్లౌజెస్ తొడుక్కుని, బ్లాక్ క్యాప్తో బ్లాక్ ముసుగేసుకుని చూడటానికి అది భయంకరంగా యమకంకరలా ఉన్నాడు. సరే పోని పాలు తీసుకొస్తానుండు. తీసుకో. లేండి, రోజు రోజుకి కుర్రోడు అయిపోతున్నాడు. మరి పదండి. ఎక్కడ చచ్చాడు వీడు? డ్రైవర్, డ్రైవర్ పిలవండి. ఎక్కడ చచ్చాడు? డ్రైవర్, డ్రైవర్ మోగవాడు. సరే చెవులు కూడా వినపడవా? వెళ్ళి గెడతి. వీడు వీడు పోజును. చూడండి చదవా, గుడ్లు మెటగించుకుంటూ ఎలా చూస్తున్నాడు. అసలు వీడు చూపులకు అర్థం ఏంటి? ఏమో, ఏ పని చెప్పినా అలా గుడ్లు మెటగించి చూస్తాడు. ఈ నాళ్ళ నుంచి చూస్తున్నా మీకు నాకు ఏమైనా అర్థమైసి వచ్చిందా? వీడు వీడు చూపును.
ఇదిగో అమ్మాయి పై రూమ్ లో నిద్రపోతుంది, లక్ష్మి రాగానే కాఫీ తీసుకెళ్లి నిద్ర లేపమని చెప్పు. వెళ్ళు. Oh my God, 9 o'clock. Oh,
ఇదిగోరా చాలా, మనకి ఇదే కావాలి. దయ్యాలను చూసి మనుషులు భయపడతారు కానీ నువ్వు భయపడడం ఏంటి? ఏమైంది ఆశ? దయ్యం ఏంటి? కదంటా చూద్దాం. కమా తెలిసి మరి చూస్తే ఏమైంది? దయ్యాలెత్తి కళ్యా పిచ్చెక్కినట్టుందిరా. చెప్పింది 100% కరెక్ట్. ఎవడ మన ఫాలో అవుతున్నాడు? మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. పదండి, కమాన్. సూన్ త్వరలో వస్తున్నా, వచ్చేస్తున్నా. పాపం ఆశ, ఆశా చూసిన అస్థిపంజరం నిజమే. నేనే చిన్న తమాషా చేశా. నేనెప్పుడూ మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటా. మీరుండగా నేను రాను, నేనొచ్చినప్పుడు ఇక మీరుండరు. నేను మీ మృత్యువుని. త్వరలో వస్తున్నా, వచ్చేస్తున్నా. సూన్ సూను సూను సూనంట సూను. మా అబ్బాయి లవర్ని చంపేసినాడు సూను. మా ఊడి మీదకి వచ్చినాడు సూను. వాడి ఫ్రెండ్ బొచ్చు కోసి చేతిలో పెట్టినాడు సూను. ఏందయ్యా మీరు బీకింత సూనుగాణ్ణి? మా ఊడి బుర్ర పగిలింది, గుర్తుందా? అదేంటి సార్? అప్పుడు పన్నెండు కుట్లు కూడా పడ్డాయిగా. అట్నా? ఎస్ డాడ్, హీస్ రైట్. వార్ని రైటేనా? అట్టయితే నువ్వు ఈ ఐపీఎస్ వదిలేసి సూను డాక్టర్ అయిపోవయ్యా. అవును, అసలు ఈ సూను అంటే ఏందయ్యా? సూన్ అంటే వెంటనే, త్వరగా అని అర్థం సార్. అట్నా? అటైతే నువ్వు ఈ కేసు సూను వదిలేసి ఓ జేమ్స్ బాండ్ గారిని పిలిపించు, చెప్పుతా. అబ్బా డాడీ, మనకి జేమ్స్ బాండ్లు ఉండరు, సిబిఐ వాళ్ళు ఉంటారు. అటైతే సిబిఐలోనే ఓ మంచి జేమ్స్ బాండ్ గారిని పిలిపించు. సూను
అరే నెమ్మదిగారా, ఆ డాన్స్ ఏంట్రా? గురుగారు, ఆ పెద్దాపురం పెద్ద పాప ఎవరితోనో లేచిపోయిందంట. మీరు అంటే సుబ్బలక్ష్మి రెడీగా ఉంది, దాన్ని సెట్ చేసేస్తా. చేసేయి. గురుగారు, ఓ చిన్న కోరిక, ఈ టోపీ పెట్టి పెట్టి బోరు కొట్టేసింది, ఒక్కసారి మీ టోపీ పెట్టుకుంటాను సార్. పెట్టుకోరా. అయ్యో బాబు, ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి, ఇది పెర్మనెంట్ అయిపోతే ఎంత బాగుండో. ఏ భిష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ యామ్ అర్జున్. హలో అర్జున్, వెల్కమ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నువ్వు ఒకసారి లోపల రా. మిస్టర్ అర్జున్, ప్రయాణం అది బాగా జరిగిందా? వెల్ సార్, నేను వచ్చింది మీ అమ్మాయి పెళ్లి కోసం కాదు. హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద కేస్? అది ఈ కేసులో మినిస్టర్ గారి అబ్బాయి మీద కూడా మదర్ అటెంప్ట్ జరిగింది. సో ఇప్పుడు మినిస్టర్ గారి కుక్కపిల్ల మీద జరిగిన సిబిఐని పిలిస్తే వస్తాం. బ్లడీ పొలిటీషియన్స్. ఎనీవే, థ్యాంక్ యూ. ఐ యామ్ అర్జున్. హలో సార్, కమ్ ఆన్ లెట్స్ గో. ఓకే సార్. ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అని ఈ అర్జున్ గారికి ఎట్లా తెలిసిందిరా? మరి అదే సిబిఐ ఏంటి, మనం పాలలో డికాషన్ కలుపుతాం, వాళ్ళు డికాషన్ లో పాలు కలుపుతారు. ఈ రెండింటికి తేడా ఏంట్రా? అది తెలియదు కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం, ఆయనకి తెలుసు కాబట్టి ఢిల్లీలో ఉన్నారు. యా, యూ కెన్ కమ్. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేయండి. అర్జున్, వెల్కమ్. మాట్లాడాలా? లోపలికి వెళ్తావా? కొన్ని పర్సనల్ ఫీలింగ్స్ కొన్ని చోట్ల చెప్పుకోలేము.
There is a time and place for everything. Well, Anjana character, I mean, ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది? అంజన ఫ్రెండ్స్ మీరు కాక ఇంకెంతమంది ఉన్నారు? అంజన చాలా మంచి అమ్మాయి, చీమను కూడా ప్రేమిస్తుంది. అంటే చీమల పుట్ట అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. మీ శాష, చీమల పుట్టలో పాములుంటాయి, అలాంటి పాముల గురించి మీకేమన్నా తెలుసా? అంటే మా ఫ్రెండ్స్ లోనే అంజన చంపిన వాళ్ళున్నారా? Why not? Miss Sasha, మీ ఫస్ట్ డ్రింక్ ఎప్పుడు తీసుకున్నారు? ఆగస్ట్ 15th 1991, జాకీ ఆఫర్ చేశాడు. ఆ రోజు జాకీ బర్త్డే? నో నో నో, జాకీస్ బర్త్డే అక్టోబర్ 3rd 1974. వెరీ గుడ్ మెమరీ. ఫిబ్రవరి 14 ఈ తేదీకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? వాలెంటైన్స్ డే. అంజన చనిపోయిన రోజు జూలై 29, అక్కడ దొరికిన ఈ స్లిప్ లో ఫిబ్రవరి 14 అని రాసింది. ఆ రోజు ఏం జరిగింది? పార్టీ, దట్స్ ఆల్. అంటే నిప్పు లేని పొగ, తప్పు లేని పొగ. ఓకే. అంజనకు ఎన్నేళ్లుగా పరిచయం? 2 ఏళ్ళు, 2 సంవత్సరాల 3 నెలల 15 రోజులు అంజన చనిపోయినాటికి. గుడ్. మీరిద్దరూ డీప్ ఫ్రెండ్సా? ఎంత డీప్? మనసు లోతంత. మంచి మనసు హిమాలయాలంత ఎత్తైందంటారు. నువ్వేమో లోతుల గురించి చెప్తున్నావు. వెల్, ఆ మనసు లోతుల్లో ఎక్కడైనా ఫిబ్రవరి 14 ఉందా? ఇది అంజనా చనిపోయినప్పుడు అక్కడ ఉన్న స్లిప్. సో అంజన చావుకి ఫిబ్రవరి 14 లింక్ ఉందన్నమాట. ఏమిటది? అది తెలుసుకోవడానికి నిన్ను అపాయింట్ చేసింది. షట్ యువర్ మౌత్ యు బ్లడీ రోగ్. నన్ను అపాయింట్ చేసింది నువ్వు కాదు, నీ బాబు కాదు. ఫిబ్రవరి 14 ఏం జరిగింది నీకు తెలుసా తెలీదా? ఏ ఆఫీసర్, నిన్ను అపాయింట్ చేసింది హంతకుండి పట్టుకోవడానికి, నన్ను కాదు. దొరికేదాకా ప్రతివాడు మంచివాడే. సో నువ్వు మంచివాడివి, యు కెన్ గో.
జేమ్స్ బాండ్. వాట్ గుడ్ ఫింగర్. ఎలా ఉంది మీ పార్టీ? ఫుల్ ఎంజాయ్. బాగా జరుగుతుందిరా. కమ్ ఆన్ ఎంజాయ్ తాజా. నన్ ఐ హావ్ టు స్టే హియర్. మీరు కాని వండి. నో ప్రాబ్లం. క్యారీ ఆన్. ఓకే. విజయ్, ఐ వాంట్ వన్ బీరియా. ఐ విల్ బ్రింగ్. దట్స్ రైట్. ఓకే. త్వరగా. అదే కరెక్ట్. నువ్వు ఇప్పుడే పోవాలా? వెళ్ళాడుగా విజయ్, ఇంకా తేలేదా? లేదు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తా. విజయ్, అరే విజయ్, ఎక్కడ తచ్చాడు వీడు? మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నీ పేరేందయ్యా? అర్జున్. అర్జునుడు పొద్దు పొడిసే లోపల సైంధవుణ్ణి చంపేసినాడు, తెలుసా? అక్కడ చచ్చిపోయింది అర్జునుడి కొడుకు అభిమన్యుడు. నీ ఓళ్ళు సస్తే గాని కడుపు మండదురా నీకు. నా ఒక్కగానొక్క కొడుకురా, చెట్టంత కొడుకురా. నువ్వేదో సిబిఐ యోడివి ఊడబడుస్తావని తీసుకొస్తే, అసలు సిబిఐ యోడంటే ఏం చేయాలనో తెలుసంటరా నీకు? తెలుసు. సిగ్గు లేదు తెలుసడానికి. తెలిసి ఏం పీకినవరా నువ్వు? ఇదిరా, ఇదిరా నేను పీకింది. ఇది నన్ను రా అంటావురా? ఎస్, నువ్వు నన్ను రా అంటే నేను నిన్ను రా అంటాను. ఇది సిబిఐ వర్క్. మైకు చేతిలో పట్టుకుని అబద్ధాలు చెప్తే ఓట్లు రాలినట్టు సాక్ష్యాలు రాలవు. దీనికి ఒక సిస్టమ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అంటే అసెంబ్లీలో బల్లలెక్కి గోల చేయడం కాదురా. అండర్స్టాండ్? హేయ్ నోర్మై, నిన్ను షట్ అప్. ఒకడిని ఒకడు చంపాడంటే ఎంత కోపం ఉండాలి, ఇంత క్రూరంగా చంపాడంటే ఎంత కసి ఉండాలి. అంత కసి ఉన్న శత్రువులు మీకెవరైనా ఉన్నారా 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 అంటే నీ కొడుకు పెద్ద గాంధీ అని చెప్పావు. చూడు, సైన్స్ లెక్చరర్ కూతుర్ని ఈవ్ టీజింగ్ చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ లెక్చరర్ శత్రువు కాదా? చిక్కడపల్లి కళ్యాణి వైన షాపంతా పగలగొట్టి ఆ ఓనర్ని చెదగొట్టాడు. అతనుకుండదు ఆ కసి. లాలాగూడ, సీతాఫలం అండి, పంజాగొట్ట, ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ కేసులు. ఇవన్నీ నీకు తెలీదా? ఇంతమందిలో నీ కొడుకుని ఎవరు చంపాడో నీకు తెలుసా? చెప్పు. నువ్వు అర్జునుడివి, నీ కొడుకు అభిమన్యుడు. చూడు,
చూడు. ఇవన్నీ నిజమా? సిగ్గులేదు ఆ మాట అంటానికి. నువ్వో తండ్రివి, వాడో కొడుకు. నీ ఇంట్లో నీ కొడుకు ఏం చేస్తున్నాడన్న విషయం 20 ఏళ్లుగా నీకు తెలీదు. 20 రోజుల్లో నేను కనిపెట్టాలి. కనిపెడతాను. ఐ విల్ డూ మై డ్యూటీ. తండ్రిగా వేస్ట్ ఫెయిల్ అవి, మంత్రిగా నన్న మనిషిగా మాట్లాడు. అందిన చచ్చిపోయిందిరా, నాలాగే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకోక, తన ఒంటరి తనని బయట చెప్పుకోలేక మాలాంటి మరో దౌర్భాగ్యుడి చేతిలో చచ్చిపోయిందిరా. నేను అంతే పిచ్చకి ఎవడొక చంపేస్తాను లేదా నేను చచ్చిపోతానురా. నేను ఊరుకోరా ప్లీజ్. కొంప మునిగినట్టు అమ్మ చచ్చినట్టు ఏమిట్రా ఫీలింగ్? రే రెస్ట్ హియర్, రెస్ట్ అండ్ రిలాక్స్ ఓకే. అంజనా చచ్చిపోవటం వేర్రా, కానీ విజయ్ చావును లైట్గా తీసుకోలేకపోతున్నానరా. మనం వేడిస్తే వాడు తిరిగి వస్తాడని చెప్పు. హుస్సేన్ సాగర్ బుద్ధుడి పక్క నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ యాక్టివేటెడ్ గొగ్గోలు పెట్టి ఏడుస్తాను. రే ఇదంతా మామూలురా, ఫ్లైట్ ఎక్కి దిగినట్టే. ఈ లోకం ఫ్లైట్. వాడి జర్నీ అయిపోయింది, తోసేస్తే వెళ్ళిపోయాడు. టైం రా, టైం. టేక్ ఇట్ ఈజీ, కమాన్. గురించి ఆలోచిస్తున్నావా? నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. వాళ్ళు నీ కోసం, నీ చావు కోసం ఎదురు చూస్తున్నారు. నిన్ను చంపకుండా ఎలా విడిచిపెడతాననుకుంటున్నావు? నీ కోసం యమపాశాన్ని వెంటేసుకు తిరుగుతున్న యముణ్ణి, నీ గుండెల్లో నిద్రపోతూ నీ వెంటే ఉన్న నీ మృత్యువుని, ఇంకొద్ది క్షణాల్లో చచ్చిపోతున్నావు. చావడానికి సిద్ధంగా ఉండు, చంపేస్తా. Okay. Relax. Relax. Hold on. Hold on.
నేను వచ్చాగా, ఇక నిన్నెవరు ఏమీ చేయలేరు. అదా వాడెవడో, వాడికి ఏం కావాలో అర్థం కావడం లేదు. అదృష్టం కొద్ది ప్రాణాలతో ఉన్నాం. అమ్మాయి ఏదండి? జాకీ కోసం సిబిఐ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళింది. సో ఆ టైంలో జాకీ మీ ఇంట్లో ఎందుకున్నాడు? మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అంతరాత్రి టైంలోనా? దే ఆర్ ఆల్రెడీ ఇన్ లవ్ సార్. ఆశ పేరెంట్స్ కూడా తెలుసు సార్. ఆహా, అంజన చనిపోయిన రోజు, విజయ్ చనిపోయిన రోజు మీరంతా ఒకరికొకరు సాక్ష్యం. మీకంటూ శత్రువులు ఎవ్వరూ లేరంటున్నారు. సో ఆ ఇద్దరిని చంపింది ఎవరు? What do you mean? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్ ప్లీజ్. ఫ్యామిలీ ప్లానింగ్, గవర్నమెంట్ పాలసీ, గుడ్. మిస్ ఆశా, మీరు ఎప్పుడైనా అభాషణ చేయించుకున్నారా? ఓన్లీ వన్స్, జస్ట్ ఓకే ఒకసారి. ఆ విషయం మీ ఇంట్లో తెలుసా? తెలీదు. దానికి జాకి నరస్ చేయడానికి సంబంధం ఏంటి? చెప్పలేను. ప్రేమ సూత్రానికి, కామసూత్రానికి ఉన్న సంబంధం లాంటిది. ఆశా, అంజనకి ఎప్పుడైనా అభాషణ అయిందా? 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి, లాస్ట్ ఇయర్ ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, అంజనకు విజయ్కు పరిచయం అయ్యి 2 ఏళ్ళు అయితే ఈ 3 ఏళ్ల క్రితం? దట్స్ అంజనస్ ఫస్ట్ లవ్ కేస్. ఓ ఐ సీ. నీకు జాకీకి ఇలా ఫస్ట్ లవ్ కేసులు ఏమన్నా ఉన్నాయా? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. జాకీ! ఇన్స్పెక్టర్, రిలీజ్ హిమ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. షాడో హిమ్. వెరీ గుడ్. నీ చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నీకోసమే వేశానరా నీ వేషం. ఈ ముసుగుతోనే కదరా నా ఫ్రెండ్స్ అందరిని చంపావు. ఎవడరా నువ్వు? ఎందుకు రా చంపుతున్నావు? Ah!
मिलते हैं, गुलशन में फूल खिलते हैं, जब सहरा में मिलते हैं मैं और तू। महबूबा 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 महबूबा, गुलशन में फूल खिलते हैं जब सहरा में मिलते हैं, गुलशन में फूल खिलते हैं जब सहरा में मिलते हैं मैं और तू। Finish. Finish. Muguru, finish. Muguru, finish. Muguru, finish. Finish. Nato gulo pekuna. Nato ra. Nato gulo pekuna ra. Nato gulo pekuna ra. నాతో రా, నాతో పెట్టుకున్నారా? ఏమయ్యారు ఏమయ్యారు ఏమయ్యారు? ఏమయ్యారు? నలుగురులో ముగ్గురు ఫినిష్, ముగ్గురు ఫినిష్, నాతో పెట్టుకుంటారా? ఎవరిని ఎలా ఇలా చంపుతానన్నాను? ఎవరిని ఎలా ఇలా చంపుతానన్నాను? వాళ్ళు అలా అలా ఫినిష్ అయిపోయారు, అలా అలా ఫినిష్ అయిపోయారు, అలా అలా ఫినిష్ అయిపోయారు. ఫినిష్ ఫినిష్ ఫినిష్. కానీ వాళ్ళని చంపింది ఎవర్రా? ఎవర్రా వాళ్ళని చంపింది? అన్నా, ఒక బీర్ని కలిసి తాగాం, ఒక సిగరెట్ని కలిసి కాల్చి, ఒకే పీస్ని కలిసి బజాయించాం. అయినా నీ కోసం వృత్తించుకునేంత ధైర్యం లేదన్నా. అలా నేను చంపలేదన్నా. ఏం పాగలుగా లెక్క కనిపిస్తున్నాను బై? రావణాసురుణ్ణి రాముడి చంపితే రామాయణం బై, గీసొంటి భీముడి చంపితే ఎట్లా బై? తప్పు బై, నే సంపలేదు బై. అన్నా కరెక్ట్, అన్న ఈడే చంపుంటాడు. అన్నానన్నా నేను చంపలేదన్నా. నీ ఎంగిల్ మెతుకులు తిని బతికేటోని, నేను చంపితే నీ మొహాన ఉమ్మేసినట్టు ఉంటుంది, అందుకే చంపలేదన్నా. యధవల్లారా, పొట్లాలు కట్టే దారులతో ఊరి తీశారంటే నమ్మేంత వ్యధవన్రా నేను? మనం ఎవరం చంపలేదురా, మన కన ముందే ఎవడో చంపేస్తున్నాడు, ఎవడో చంపేస్తున్నాడు. ఎవడ్రా వాడు, ఎవడ్రా ఎవడ్రా వాడు? నేను కాదు బాయ్యా. ఛా, కారు చెడిపోయింది. మై గాడ్, ఇప్పుడే కారు చెడిపోవాలా? నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా? కారు దిగు.
ఈ అవకాశం కోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నా. రండి ప్లీజ్ సిట్ డౌన్. భయపడకండి, ఇది నా ఇల్లు, నేరస్తులకు కానీ మీకెందుకు భయం? రిలాక్స్, లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ. సార్ ఫోన్ సార్. కాస్త చూడండి. హలో ఆశాకి. ఆశా నీకు ఫోన్. హలో. హలో ఆశా, ఇక నీ ప్రాణం మీద వదులుకో ఆశ. చారా, అన్నీ చూసారా? వెరీ గుడ్ సార్. మీరు yes.
మీ ఫ్రెండ్స్ ముగ్గురిని చంపేసిన బ్లాక్ కోట్ పర్సన్ ని నేనే. మేమేం పాప చేశామని మా మీద ఇలా పగబట్టావు? ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్. మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు, మర్చిపోలేను. మీ వయసు వేగానికి యాక్సిలేటర్ తెలుసు కానీ బ్రేక్ ఎక్కడుందో తెలీదు. చివరకు మీకు ప్రాణం విలువ కూడా తెలీదు. అదే ఓ మనిషి జీవితాన్ని చీకటి చేసింది, ఓ మనిషి ఆశయాలకు నల్లటి ముసుగు వేసింది. నన్ను ఒక అనాథను చేసి నా జీవితం సర్వనాశనం కావడానికి కారణం మీరే, మీరే, మీరే. అనాథగా పుట్టిన నా జీవితంలో వెలుగును నింపింది స్వప్న. నాలాంటి అనాథకు తోడుగా దొరికిన స్వప్న కూడా అనాథే. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాతో పాటు ఆనందం పంచుకుని చిన్నారి పాప కోసం ఎన్నో కలలు కన్నాం. రేపు నీకు నా చేతులతో సీమంతం చేస్తున్నాను. ఏంటి సీమంతమా? 9 నెలల నిండాక ఎవరైనా సీమంతం చేసుకుంటారండి? మనకు ఆశలే కానీ ఆచారాలతో పనే ఉంది. ఇంకా వారం రోజులు. ఏమండి రేపు మనం నెక్లెస్ రోడ్డుకెళ్దామా? డెలివరీ అయ్యే వరకు ఎక్కడికి కదలొద్దని డాక్టర్ చెప్పారా? రేపు మన పెళ్లి రోజున మీరు డాక్టర్కి చెప్పారా? చెప్పలేదు కదా. ఏమండి కడుపుతో ఉండగా చివరి కోరిక, ప్లీజ్ తీసుకెళ్ళరు ప్లీజ్. ఇవాళ లవర్స్ డే, నా లవ్వర్ కి ఓ చిన్న గిఫ్ట్. వచ్చి ముండ ఎంత ముద్దుగా ఉందండి, నాకు భలే నచ్చిందండి. మన అమ్ములు కూడా ఇలాగే ఏడుస్తుంది కదండి. నేను మీకు గిఫ్ట్ తెచ్చాను, మన ఇద్దరిని ఇక్కడే కలిపిన బెలూన్. మన ఇద్దరిది లవ్ ఎట్ ఫస్ట్ బెలూన్ కదా.
ఏ ఫాస్ట్ కట్ కట్టు గోవిందా జిప్సీ గోవిందా ఏ చిత్రావుడు అయిపోయాడు మంచి మూడ్ లో ఏంటి న్యూసెన్స్ అబ్బా మా బాబు చంపేస్తాడు రా బాబు ఇప్పుడు ఏం చేద్దాం పోలీసులు వచ్చేదాకా ఇక్కడే ఉందామా వెళ్తావా ఓసి నీ పేద బ్రేను ఆడెవడో బతుకుంటే డేంజర్ లో పడతాం ముందు ఆడు ఎక్కడ చేశాడు చూడండి సరే వెతుకుదాం పదండి చెప్పు అక్కడ సత్రకాయ ఉన్నట్టుంది అది గాని పోలీసులకు చెప్పిందంటే మన కొంపలు అంటుకుంటాయి దాచిపెట్టండి ఓకే కమ్ ఆన్ మూవ్ రే ఇంకా బతికే ఉన్నాడురా ఏం చేద్దాం రే పట్ట సరే పట్టు Oh!
మినిస్టర్ రాఘవయ్య గారు అబ్బాయిని. ఏంటి బాబు మీరా? ఎక్కండి. ఏం చేశారు వాళ్ళిద్దరిని? చంపేశారా? ఏడుస్తుంటే నోరు నొక్కాం, చస్తారని ఎవరికి తెలుసు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పోలీసులు మనల్ని ఇక్కడ చూశారు, ముందు శవాన్ని గడిచి మాయించాలి. అంటే రెడీ, 1, 2, 3. నా ఇంటి దీపాన్ని ఆర్పేశారు. నా ఇంట్లో దీపం వెలిగించాల్సిన నా పాపకు నా చేత్తో దీపం వెలిగించాను. మళ్ళీ నేను అనాథనయ్యాను. మనిషి ప్రాణం విలువ తెలియని నువ్వు, నీలాంటి వాళ్ళు బతికినా చచ్చినా ఒకటే. కాదు, బతికుంటేనే ప్రమాదం. మీ వల్ల ఇంకా ఎన్ని జీవితాలు పోతాయో, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో. నో, నువ్వు బతకడానికి వీల్లేదు. సార్ వద్దు సార్, ప్లీజ్. మీరు మంచి ఆఫీసర్ సార్, ఇక హత్యలు చేయొద్దు సార్, క్షమించి వదిలేయండి సార్. నేనిప్పుడు ఆఫీసర్ని కాదు, మనిషిని. నేనొక మామూలు మనిషిని. నాకు నేను, నా వాళ్ళు, నాకు జరిగిన అన్యాయం ఇవే నాకు తెలుసు. అంతకు మించి నాకేమీ తెలీదు. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు. అందుకే నీలాంటి రాక్షసులు బతికుండకూడదు. త్వరగా రండి. ఫాస్ట్, త్వరగా రండి. కంపాస్
హలో కమిషనర్, మీరు వెతుకుతున్న బ్లాక్ మాస్క్ పర్సన్ ఇంకొద్ది క్షణాల్లో నెక్లెస్ రోడ్లో మరో మర్డర్ చేసి లొంగిపోతాడు. వెంటనే రండి. అర్జున్కి ఏ శిక్ష పడుతుందో తెలియదు. అందుకు కారణం తామేనని చాలా మంది తల్లిదండ్రులకి తెలియదు. పిల్లల్ని కండమే కాదు, వాళ్ల భవిష్యత్తుకి బంగారు బాట వేసే బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదే ఉంది. బంగారాన్ని కరిగించి ఆభరణం, అది మెడకో అలంకారం. ఆ బంగారాన్నే కత్తిగా మలిస్తే అదే మెడను తెగ నరికే ఆయుధం. ఆ బంగారమే నేటి యువత. మంచి ఉన్న చోట చెడు ఉండదు, వెలుతురున్న చోట చీకటి ఉండదు, ప్రేమానురాగాలున్న చోట పగా ద్వేషాలు ఉండవు. అందుకే మీరు మీ పిల్లల్ని ప్రేమించండి,
ప్రేమ విలువ వాళ్ళకి తెలియజేయండి. లేనప్పుడు పిల్లలు రాక్షసులవుతూనే ఉంటారు. ఇలాంటి అర్జునులు అవతరిస్తూనే ఉంటారు.